తమ్మి పార్టీ మారకురి తన అనుచరులకు ఫోన్ చేసి బుజ్జగిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అవుతారేమో అని భయం వరంగల్ ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ వలసలకు ఛాన్స్ నేను చెప్తున్నాగా వరంగల్లో ఖమ్మంలో టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అది శురువైంది వర్క్ శురువైపోయింది ఆల్రెడీ బీజేపీలు మంచిన గట్టిన గుద్దుతురు టిఆర్ఎస్ లీడర్లకు మంత్రులకు ఎమ్మెల్యేలకు బీజేపీ బుగులు పట్టుకుంది తమ అనుచరులు ఎప్పుడు ఎక్కడ బీజేపీలోకి జంప్ అవుతారోనని కలవరపడుతున్నారు పార్టీ మారకుండా అనుచరులను లోకల్ లీడర్లను సంధాయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు కొందరిని బుజ్జగించి దారిలోకి తెచ్చుకుంటుంటే మరికొందరికి తాయిలాలు ఇచ్చి మనసు మారుస్తున్నారు గతంలో అపాయింట్మెంట్ ఇవ్వని కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత లోకల్ లీడర్లకు ఫోన్లు చేసి మంచి చెడులు తెలుసుకుంటున్నారు తమ్మి పార్టీ మారకురి మీకు మేము ఉన్నాం త్వరలోనే నామినేటెడ్ పదవులు వస్తాయి అన్ని రకాలుగా మేం చూసుకుంటామని భరోసా ఇచ్చేస్తున్నారట ఈ బుజ్జగింపులకు తాత్కాలికంగా కొందరు ఓకే చెప్తున్నారు అయితే అట్లా ఓకే చెప్పిన వాళ్ళు కూడా సమయం చూసుకొని జంప్ అయ్యే ప్రమాదం ఉందన్న భయం కొందరు మంత్రులు ఎమ్మెల్యేలో కనిపిస్తుందట మొన్న నిజామాబాద్ లో జలక్ ఈ మధ్య నిజామాబాద్ జిల్లా లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు స్థానిక టీఆర్ఎస్ ఎంపీటీసీలు సర్పంచులు జలక్ ఇచ్చారు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జిల్లా టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను కవిత పర్యవేక్షిస్తున్నారు నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లోని డిచ్పల్లి ఎంపీపీ వైస్ ఎంపీపీ పలువురు ఎంపీటీసీలు సర్పంచులు మూకుమ్మడిగా టీఆర్ఎస్కు రాజీనామా చేశారు వీళ్ళంతా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ను కలిసి బీజేపీలో చేరడంతో కవిత షాక్కు తైతక్క షాక్కు గురైనట్టు టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి ఈ వ్యవహారంపై ఆమె లోకల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి ఫోన్ చేసి ఆరాధించినట్టు తెలుస్తుంది మీరు ఆరాధీరి ఇంకేమైనా చేయరి అర్రలు తెరువురి మీ టీఆర్ఎస్ పార్టీ కథం 2023 కల్లా కనుమరుగే టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రగతి భవన్ ఎక్కడన్నా హోటల్ కిరాయికి ఇవ్వవలసి వస్తుంది ఇక ఏది ఇదంటున్నారు ఈ తెలంగాణ భవన్.